యేసయ్యా జ్యోతిష తంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క రాశి మార్పు వల్ల ధనురాశి నుంచి మకర రాశిలోకి గురువు ప్రవేశించడం వల్ల 12 రాశుల వారికి కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాము. 2020 సంవత్సరము నవంబర్ 20వ తారీఖున గురువు ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశం చేయడం అనేది జరిగింది. అయితే ఈ రాశి మార్పు వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అనేది చూద్దాము. అయితే ఈ ఫలితాల విశ్లేషణ చేసేటప్పుడు, నిర్ణయం చేసేటప్పుడు ముహూర్త నిర్ణయత్వం కూడా పరిగణనలోకి తీసుకుని ఆ రెండింటి కాంబినేషన్లో ఎటువంటి రిజల్ట్స్ని గోచార రీత్యా అనుభవిస్తారు అనేది తెలుసుకుందాము. అయితే ఎప్పుడు చెప్పేటట్టుగా దశాభుక్తి ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుని దానికి తోడుగా గోచార ఫలితాలు అనేది చూసుకోవడము, బేరీజ్ వేసుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది. కేవలము గోచార ఫలితాలు మాత్రం ఫైనల్ రిజల్ట్స్ని డిసైడ్ చేయవు. అయితే గురువు శుభగ్రహము, అందులోనూ సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశించేటువంటి దేవగురు అయిన బృహస్పతి యొక్క ఫలితాలను మనము గోచార రీత్యా విశ్లేషణ చేద్దాము. అన్ని రాశులకి ఎలా ఉంటాయి అనే విషయంలో ఇక 2020 సంవత్సరం నవంబర్ 20వ తారీఖున గురువు ధనుసు నుంచి మకరంలోకి ప్రవేశం చేస్తున్నారు. అయితే ఈ ప్రవేశం చేసినప్పుడు ముహూర్త నిర్ణయం ప్రకారము గురువు ఎటువంటి మూడ్ తవ్వుతాడు అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే ఈసారి గోచారంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మకరంలోకి ప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ 2021 సంవత్సరము ఏప్రిల్ 6వ తారీఖున కుంభరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే సుమారు 4 నెలల పాటు మాత్రమే, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి 4 నెలల పాటు మాత్రమే మకరంలో ఉండి మళ్ళీ కుంభంలోకి ప్రవేశించి ఏప్రిల్ 6, 2021 కుంభంలోకి ప్రవేశించి మళ్ళీ కుంభం నుంచి మకరానికి 14 సెప్టెంబర్ 2021 నాడు మకరంలోకి వస్తాడు కుంభం నుంచి. అలాగే మళ్ళీ ఫైనల్గా మకరం నుంచి కుంభము 21 నవంబర్ 2021 సంవత్సరంలోకి కుంభంలో ప్రవేశించేస్తాడు. అంటే ఈ గురువు మకరంలోకి మారిన తర్వాత నవంబర్ 20, 2020 సంవత్సరము ఆ రోజు నుంచి కూడా ఏప్రిల్ 5వ తారీఖు వరకు మకరంలో ఉంటాడు. తిరిగి మళ్ళీ 14 సెప్టెంబర్ నుంచి 20 నవంబర్ వరకు 2021 సంవత్సరం మకరంలో ఉంటాడు. మిగతా సమయంలో అంటే 6 ఏప్రిల్ నుంచి 13 సెప్టెంబర్ వరకు కూడా 2021 సంవత్సరంలో కుంభరాశిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఒక పెక్యులర్ ట్రాన్సిట్గా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఒక సంవత్సర కాలంలో గురువు రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే గురువు యొక్క రెట్రోగ్రేడ్ మోషన్ కనుక చూసినట్టయితే 2021 సంవత్సరము 20 జూన్ నుంచి 18 అక్టోబర్ వరకు వక్రించి సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా సంచార తేదీలు, ఎన్ని రోజులు సంచారం చేస్తారనేది పరిశీలన చేసిన తర్వాత ముహూర్త నిర్ణయత్వం అంటే ఏంటి, ముహూర్తి నిర్ణయత్వం ప్రకారం గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది కూడా చూద్దాము. దానికంటే ముందు గురువు సాధారణంగా గోచార ఫలితాలను చూసేటప్పుడు 2, 5, 7, 9, 11 ఈ రాశులలో శుభ ఫలితాలని ఇస్తాడు. అంటే జన్మరాశి నుంచి 2వ రాశిలోకి సంచారం చేసిన, అలాగే జన్మరాశి నుంచి 5వ రాశిలోకి, జన్మరాశి నుంచి 7, జన్మరాశి నుంచి 9, జన్మరాశి నుంచి 11 స్థానాల్లో సంచారం జరిగినప్పుడు గురువు శుభ ఫలితాలను అనేది ఇస్తూ ఉంటాడు. మిగతా రాశులలో ఎక్కువగా అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ముహూర్త నిర్ణయత్వం అంటే ఏమిటి అంటే గురువు రాశి మారిన రోజు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు అనేది చూసుకోవాలంటే 20 నవంబర్ 2020 సంవత్సరంలో గురువు మకరంలో ప్రవేశించినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండడం అనేది జరిగింది. అయితే జన్మరాశికి మకర రాశి ఎన్నో రాశి అవుతుంది అనే దాన్ని బట్టి ఏ ముహూర్త నిర్ణయత్వం అనేది వస్తుంది అనేది చెప్పడానికి అవుతుంది. ఈ విధంగా చంద్రుడు అన్నటువంటి రాశి జన్మరాశి నుంచి 1, 6, 11 కనుకైతే స్వర్ణమూర్తి, అలాగే 2, 5, 9 కనుకైతే రజతమూర్తి, 3, 7, 10 అయినట్టయితే తామ్రమూర్తి, 4, 8, 12 అయితే లోహమూర్తి. ఉదాహరణకి
2020 నవంబర్ 20 గురువు మారినప్పుడు మకరానికి చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వారికి అది జన్మరాశి అంటే అది స్వర్ణముహూర్తం అవుతుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి అది 9వ స్థానం అంటే అది వారికి వృషభ రాశికి మకరము 9 కాబట్టి వారికి రజతముహూర్తం అవుతాడు. అలాగే ఉదాహరణకి మేషరాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు రాశి మారినప్పుడు కాబట్టి వారికి తామ్రముహూర్తం అవుతాడు గురువు. అదేవిధంగా మిథున రాశి వారికి లోహముహూర్తం అవుతాడు. ఇక గురువు స్వర్ణముహూర్తం అయినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. దానికంటే తక్కువ ఒక 75% బెనిఫిక్ రిజల్ట్స్ ఇచ్చేది రజతమూర్తిగా, 50% బెనిఫిక్ రిజల్ట్స్ మాత్రమే ఇచ్చే తామ్రమూర్తిగా, కేవలం 25% ఇచ్చే ఎక్కువ మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇచ్చేది లోహమూర్తిగా. అయితే ఈ రెండింటి మిశ్రమాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినట్టయితే మొదట గురువు 2, 5, 7, 9, 11 స్థానాల ప్రకారము ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడు అనేది కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి, కన్యారాశి వారికి, ధనురాశి వారికి, మీనరాశి వారికి, వీరికి గురువు 2, 5, 7, 9, 11 స్థానాల ప్రకారం శుభుడుగా ఉంటాడు, మిగతా వారికి అశుభుడు. అలాగే స్వర్ణమూర్తిగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు సింహరాశి, మకర రాశి, మీనరాశి, అలాగే రజతమూర్తిగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు వృషభ రాశి, కన్యారాశి, ధనురాశి, ఇక లోహమూర్తిగా ప్రతికూల ఫలితాలను పొందేటువంటి రాశులు వారు మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. అదేవిధంగా లోహమూర్తిగా ప్రతికూల ఫలితాలను పొందేటువంటి వారు మిథున రాశి, తులారాశి, కుంభరాశి. ఈ విధంగా గురువు యొక్క శుభాశుభ ఫలితాలు మనం మొదటగా బేరీజ్ వేసుకోవాలి. అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మేషరాశి వారికి ఉదాహరణకి తామ్రమూర్తి అవుతారు కాబట్టి వారికి మూర్తి నిర్ణయం ప్రకారము అశుభ ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా 10వ స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి వారికి కూడా అశుభ ఫలితాలని ఇస్తాడు. కాబట్టి శుభ ఫలితాలని పొందేటువంటి వారు గోచార రీత్యా స్థానాల రీత్యా వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యారాశి, ధనురాశి, మీనరాశి. అదేవిధంగా స్వర్ణమూర్తిగా శుభ ఫలితాలను పొందేటువంటి రాశులు సింహ, మకర, మీనరాశులు. రజతమూర్తిగా శుభ ఫలితాలను పొందేటువంటి రాశులు వృషభ, కన్యా, ధనురాశి. తామ్రమూర్తిగా ప్రతికూల ఫలితాలు పొందేటువంటి రాశులు మేష, కర్కాటక, వృశ్చిక రాశి. లోహమూర్తిగా ప్రతికూల ఫలితాలు పొందేటువంటి రాశులు మిథున, తుల, కుంభరాశులు. ఇక ఏప్రిల్ 6 నుంచి మళ్ళీ 13 సెప్టెంబర్ 2021 వరకు కూడా గురువు కుంభరాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు మూర్తి నిర్ణయం నుంచి చూడకుండా కేవలం రాశి ఏ రాశిలో ఉన్నాడని దాన్ని బట్టి మళ్ళీ ఫలితాలు మారుతూ ఉంటాయి. అంటే ఒక రాశి వారికి మకరంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలు ఇచ్చి కుంభరాశికి వెళ్ళినప్పుడు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రాశుల వారికి ఈ కాంబినేషన్లో అంటే రాశి నెంబర్ రీత్యా అలాగే మూర్తి నిర్ణయత్వం రీత్యా ఓవరాల్ ట్రాన్సిట్ మకర కుంభాల్లో గురువు యొక్క ట్రాన్సిట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. మొట్టమొదటగా మేషరాశి వారిని కనుక చూసినట్టయితే 10వ స్థానంలో గురువు యొక్క సంచారము కొంత ఇబ్బంది కలిగించేటువంటి సంచారము. 10th హౌస్లో కనుక గురువు ఉన్నట్టయితే ప్రొఫెషన్స్లో ఎన్నో ఛాలెంజెస్ ఇవ్వడము, చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉండడము, తనను తను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడము, జాబ్ మారేటువంటి పరిస్థితుల్లోకి రావడము, ఇటువంటి కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అయితే గురువు యొక్క దృష్టి 2, 4, 6 ఈ స్థానాల మీద ఉంటుంది కాబట్టి వారికి ధనాదాయం పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఎవరన్నా భూములు కానీ వాహనాలు కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటే వారి ఆ ప్రయత్నాలు చేయడానికి ఇది అనువైన కాలము మకర రాశిలో ఉన్న సమయంలో, అంటే ఏప్రిల్ 5వ తారీఖు వరకు మొదటగా చర్చించుకున్నాం. తర్వాత కుంభరాశిలోకి మారిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తర్వాత మళ్ళీ చూద్దాం. కాబట్టి మకర రాశిలో ఉన్నప్పుడు 6వ తారీఖు ఏప్రిల్ 2021 వరకు జాబ్లో కొంత ప్రతికూల పరిస్థితులు, ఆ సమయంలో తను కష్టపడి తనను తను నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా తీసుకుని కష్టపడితే తర్వాత మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇక గృహాలు,
వాహనాలు కొనాలనుకోవడానికి ఇది అనువైన కాలం. ఇక కుంభరాశిలోకి మారిన తర్వాత ఇదే మేషరాశి జాతకులకి 3, 5, 7 స్థానాల్ని వీక్షిస్తారు. కాబట్టి గురువు 11th హౌస్లో ఉండి మేషరాశి వారికి ధనాదాయం బాగా వృద్ధి చెందడము, ఇంతకుముందు మకర రాశిలో ఉన్నప్పుడు చేసిన హార్డ్ వర్క్కి మంచి బెనిఫిట్స్ రావడము, ఇటువంటి ఉత్సాహాన్ని కలిగించేటువంటి కొంత ఫలితాల్ని పొందుతారు మేషరాశి జాతకులు. అయితే ఓవరాల్గా చాలా మంచి పీరియడ్గా చెప్పచ్చు. వైవాహిక జీవితంలో కూడా ఆనందాన్ని పొందుతారు. ఎవరన్నా విడిపోయినట్టయితే వారి తిరిగి కలుసుకోవడానికి కూడా, అంటే మనస్పర్ధ రుచి విడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడానికి కూడా ఇది అనుమైనటువంటి కాలంగా చూడాల్సి ఉంటుంది. ఇక వృషభరాశి విషయానికి వస్తే, వృషభరాశి వారికి 9th స్థానంలో గురువు సంచారం చేస్తున్నారు మకరంలో ఉండగా. ఇటువంటి సమయంలో వీరికి అదొక వెరీ లక్కీ పీరియడ్గా చెప్పాల్సి ఉంటుంది. అయితే నీచ పొందినప్పటికీ శనితో కలిసి ఉన్నాడు కాబట్టి మేషరాశి వారు కూడా ఇదే వర్తిస్తుంది. నీచలో ఉన్నప్పటికీ కూడా శని, ఆ రాశ్యాధిపతి అయినటువంటి శని గురువుతో ఉండడం వల్ల గురువు యొక్క నీచత్వం పోయి నార్మల్ స్ట్రెంగ్త్తోనే బిహేవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది వరీ అవ్వాల్సినటువంటి విషయం కాదు. ఇక వృషభరాశి వారికి భాగ్యంలో గురువు యొక్క సంచారం చాలా లక్కీ పీరియడ్గా చెప్పాల్సి ఉంటుంది. ఏప్రిల్ 6 వరకు కూడా ఎప్పుడైతే ఈ మకరంలో సంచారం చేస్తున్నాడో, మళ్ళీ 3 నెలలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వచ్చే సంవత్సరం 2021లో మకరంలో సంచారం చేస్తున్నాడో ఆ సమయంలో వారికి లక్కీ పీరియడ్గా చెప్పొచ్చు. ఏదైనా పెండింగ్ పనులుంటే అవి పూర్తవుతాయి. ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ లేదా ప్రణాళికలు ఏమన్నా ఉంటే అమలుపరచడానికి అనుమైనటువంటి కాలంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కుంభంలోకి ప్రవేశం చేసిన తర్వాత ఇదే వృషభరాశి వారికి 10th హౌస్లోకి వస్తారు. కాబట్టి ఆ హౌస్లోకి వచ్చి 2, 4, 6 స్థానాలని చూస్తారు. కాబట్టి అది కొంత జాబ్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడము, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి రావడము, ఇటువంటి కొంత పరిస్థితులు ఉంటాయి. బిజినెస్లో కూడా అనుకున్నంత పురోగతి సాధించలేకపోవడము, కస్టమర్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ రాకపోవడము, ఇటువంటి కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తర్వాత దాంట్లోంచి బయటపడి ముందుకెళ్ళగలరు. ఇక మిథున రాశి విషయానికి వస్తే, అష్టమంలో గురువు సంచారం మకరంలో ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి అది కొంత ప్రతికూల పరిస్థితులు. అయితే మకరంలో ఉండి 12, 2, 4 స్థానాలు చూస్తాడు. ఈ దృష్టి అలాగే స్థితి వల్ల మకర రాశిలో ఉన్నప్పుడు ఏప్రిల్ 6 వరకు, తర్వాత సెప్టెంబర్ తర్వాత 3 నెలలు కూడా ఎలా ఉంటుంది అని చూసినట్టయితే ఖర్చులు ఎక్కువ అవుతాయి. అయితే అది కూడా ఒక మంచి శుభకార్యాల కోసం ఖర్చులు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉండొచ్చు. కానీ ధనాదాయం మాత్రం పెరుగుతుంది. ఎవరన్నా గృహాలు, ఇల్లు కానీ సైట్స్ కానీ కొనాలంటే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే జాబ్లో మాత్రం ఆచితూచి వ్యవహరించడము అనేది మంచిది. లేకపోతే కొన్ని అలిగేషన్స్, ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో వారు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అయితే కుంభంలోకి మారిన తర్వాత ఏప్రిల్ 6 నుంచి సెప్టెంబర్ 13 వరకు కూడా కుంభంలో ఉండి జన్మరాశిని, 3వ స్థానాన్ని, 5వ స్థానాన్ని చూస్తారు. కాబట్టి వీరికి, అంటే మిథున రాశి వారికి కుంభంలో ఉండి 5వ దృష్టితో మిథున రాశిని చూడటము, అలాగే 3వ ఇల్లును చూడటము, 5వ ఇల్లును చూడటం, దీనివల్ల ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటే ఇది వారికి చాలా అనుకూలమైనటువంటి ట్రాన్సిట్. ఎందుకంటే 9th హౌస్లోకి వస్తారు కాబట్టి ఇదివరకు పడ్డ కష్టానికి వాళ్ళు మళ్ళీ ప్రతిఫలాన్ని పొందడము, జాబ్లో కూడా తను ఆచితూచి వ్యవహరించి కష్టపడి పనిచేయడం వల్ల దానికి రివార్డ్స్ అందుకోవడము, అధికారుల నుంచి ప్రశంసలు, అలాగే ఆగిపోయిన పెండింగ్ ఆర్డర్స్ కూడా బిజినెస్లో మళ్ళీ ఊపందుకొని ముందుకు వెళ్ళడము, ఇటువంటి చాలా అద్భుతమైన ఫలితాన్ని మిథున రాశి వారు అనుభవిస్తారు. ఎవరైనా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారు కుంభంలోకి గురువు వచ్చిన తర్వాత వారు తప్పకుండా జాబ్ని పొందడం అనేది జరగడానికి చాలా ఆస్కారం ఉండేటువంటి ఒక ట్రాన్సిట్ మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి మకరంలో ఉండగా 7th హౌస్లో ఉంటాడు కాబట్టి అది చాలా మంచి ట్రాన్సిట్ కర్కాటక రాశి వారికి. అయితే కర్కాటక రాశి వారికి 7th ఉండి జన్మరాశిని, 3వ స్థానాన్ని, 11వ స్థానాన్ని చూస్తాడు. ఇది ఓవరాల్గా కర్కాటక రాశి వారికి గురుబలం చాలా బాగా ఉన్నటువంటి కాంబినేషన్గా చూసుకోవాలి. బిజినెస్లో మంచి లాభాలు పొందడము, బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడము, నూతనమైనటువంటి పరిచయాల ద్వారా బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యి ఉన్నతమైనటువంటి వర్గాల నుంచి కూడా గుర్తింపు రావడము, తన బిజినెస్ సర్కిల్ పెరగడము, అలాగే
సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి పరిచయాల వల్ల బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ అవడము, ఇటువంటి శుభ ఫలితాలని పొందగలరు. అలాగే సోదరుల నుంచి సహాయ సహకారాలు చాలా బాగా అందుతాయి వారికి మకరంలో ఉన్నటువంటి కాలంలో. అయితే ఎవరన్నా కూడా మనస్పర్తలు వచ్చి భార్య భర్తలు విడిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి అనువైనటువంటి కాలము. సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఇది కూడా మంచి కాలంగా చెప్పొచ్చు మకరంలో ఉన్నటువంటి సమయంలో. అయితే కుంభంలోకి మారిన తర్వాత ఏప్రిల్ 6 నుంచి 13 సెప్టెంబర్ వరకు కూడా ఏప్రిల్లో మారినప్పుడు 8th హౌస్లోకి వస్తారు కాబట్టి అది కొంత ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. ఆ హౌస్లో ఉండి 12, 2, 4 ఈ హౌసెస్ని చూస్తాడు. దీనివల్ల కొంత అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య విషయంలో కొంత ఖర్చులు ఎక్కువ కావడము, దానివల్ల వీరు ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి అనేది గమనించాల్సి ఉంటుంది కుంభరాశి సంచారం వల్ల, గురువు యొక్క సంచారం వల్ల. అలాగే జాబ్లో కూడా అధికారులతో సమయాన్ని పాటించి వ్యవహరించడము, కొలీగ్స్తో కూడా ఇటువంటివి చేయడం వల్ల అన్వాంటెడ్ ఎలిగేషన్స్ అంటే లేనిపోని చిక్కులు, నేరారోపణలు ఎదుర్కోకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది కర్కాటక వారు రాశి వారు దృష్టిలో పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది ఈ గురువు యొక్క ట్రాన్సిట్ పీరియడ్లో. ఇక సింహరాశి విషయానికి వస్తే సింహరాశికి మకరంలో 6వ స్థానంలోకి వస్తాడు. అటువంటి సమయంలో 12, 2, 10 ఈ హౌసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. 6th హౌస్లో గురువు యాక్చువల్గా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఖర్చులు అవుతాయి కానీ అది కూడా ఒక శుభకార్యం గురించే ఖర్చులు అవుతాయి. తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే వారికి అనువైన కాలం, దీన్ని మలుచుకుని తగినంత హార్డ్ వర్క్ చేసినట్టయితే సక్సెస్ని పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే కుంభంలోకి మారిన తర్వాత 7th హౌస్లోకి మారుతారు కాబట్టి 1, 3, 11 ఈ హౌసెస్ని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మ్యారిటల్ విషయంలో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే ఎవరన్నా డైవర్స్ కేసెస్ గురించి ట్రై చేస్తుంటే అదొక కొలిక్కి రావడం అనేది కూడా జరుగుతుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్కి చాలా మంచి కాలము. అలాగే సోదరుల నుంచి మంచి సహాయ సహకారాలు కూడా అందేటువంటి కాలంగా చూడాల్సి ఉంటుంది సింహరాశి వారు ఈ గురు యొక్క సంచార కాలంలో. ఇక కన్యారాశి వారికి మకరంలో ఉన్నప్పుడు వారికి 5th హౌస్లో రజతమూర్తిగా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అంతవరకు కూడా ఏదైనా పెండింగ్లో ఉన్న విషయాలు ఊపందుకుని ముందుకెళ్ళడము, జాబ్లో కూడా మంచి పురోగతి సాధించడము, స్పెక్యులేషన్ బిజినెస్లో లాభాలు రావడము, సంతానం యొక్క పురోగతి వీళ్ళకి ఆనందాన్ని కలిగించడము, ఇటువంటి శుభ పరిణామాలని వాళ్ళు ఎదుర్కొంటారు. అయితే కుంభంలోకి వచ్చిన తర్వాత 12, 2, 10 ఈ స్థానాన్ని వీక్షించడం కూడా జరుగుతుంది కాబట్టి కొంత హాస్పిటల్ ఖర్చులు ఎక్కువడము, అయితే ధనాదాయం కూడా పేర్లలి పెరగడము, ఉద్యోగంలో తను పడ్డ కష్టానికి మంచి గుర్తింపు రావడము, ఇటువంటి చాలా శుభ పరిణామాలని పొందుతారు కన్యారాశి వాళ్ళు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ గురువు యొక్క ట్రాన్సిట్ మేజర్లీ చాలా మంచి ఫలితాలను అందిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి వస్తే మకరంలో తులారాశి వారికి 4వ ఇంట్లో సంచారం కాబట్టి అది కొంత ప్రతికూలమైనటువంటి ట్రాన్సిట్. డొమెస్టిక్ హ్యాపీనెస్ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కొంత మనస్పర్ధలు కలతలు రావడము, అలాగే మానసికంగా ఎక్కువగా ఒత్తిళ్ళకు గురవుతూ ఉండడము, జాబ్ రీత్యా పర్సనల్ ప్రాబ్లమ్స్ రీత్యా, తర్వాత జాబ్లో కూడా తనకి ఇష్టం లేని చోటకి ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశం ఉండడము, ఇటువంటి కొంత ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు ఈ తులారాశి వారు. ఎందుకంటే 8, 10, 12 ఈ స్థానంలో చూడడం జరుగుతుంది మకరంలో ఉండి. అయితే కుంభంలోకి వచ్చిన తర్వాత 5th హౌస్లోకి వస్తారు కాబట్టి జన్మరాశి 9th, 11th ఈ హౌసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు గురువు. కాబట్టి వారు ఇంతకుముందు కష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని తమ యొక్క ప్రణాళికలు మళ్ళీ రివైజ్ చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ముందుకు వెళ్ళి అనుకున్న లక్ష్యాన్ని సాధించడము, బిజినెస్లో కూడా వ్యాపారాభివృద్ధి జరగడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలని పొందుతారు తులారాశి వాళ్ళు. అయితే ప్రతి రాశి వారికి కూడా ఈ ట్రాన్సిట్ బోత్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ 1 ఇయర్ కాలంలో, 1 ఇయర్ పీరియడ్లో. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మకరంలో ఉన్నప్పుడు వారికి 3rd హౌస్లో జూపిటర్ సంచారం కాబట్టి ప్రతి పనిలోనూ కొంత ఆలస్యం జరగడం, డిలే అవ్వడము, కొంత నిరాశ నిస్పృహలకు లోనవడము, ఉత్సాహం తగ్గడము, సోదరుల నుంచి కూడా కొంత అనుకున్నంత సహాయ సహకారాలు లభించకపోవడము, ఇటువంటి కొంత ప్రతికూల ఫలితాలు పొందుతారు. అయితే భార్యాభర్తల మధ్య రిలేషన్కి చాలా మంచి కాలము మకరంలో ఉన్నంతసేపు కూడా.
వ్యాపారం కూడా మంచి లాభాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎటొచ్చి తగిన ప్రణాళికతో ముందుకెళ్ళి ధైర్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు గుర్తించవలసింది మాత్రము, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ధైర్యంగా ముందుకెళ్ళడం అనేది వీరికి చాలా చెప్పదగిన సూచన. మకరంలో సంచారం చేస్తున్నాను చెప్పు. ఇక తర్వాత మళ్ళీ ఫోర్త్ హౌస్లోకి వస్తాడు. అది చాలా ప్రతికూలమైనటువంటి ట్రాన్సిట్ వృశ్చిక రాశి వారికి. కాబట్టి బిజినెస్లో థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు బిజినెస్ పరంగా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే అది కొన్నాళ్ళ పాటు వాయిదా వేసి హెవీ ఇన్వెస్ట్మెంట్స్కి జోలికి పోకుండా మేనేజబుల్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆర్థికంగా ఎక్కువ క్రైసిస్ని ఎదుర్కోకుండా ఉంటారు గురువు యొక్క ప్రతికూలమైనటువంటి ట్రాన్సిట్ వల్ల. అలాగే జాబ్లో కూడా కొంత అన్వాంటెడ్ ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్, ఇటువంటి ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి. ఇక ధనురాశి వారికి పూర్వార్థము, సెకండ్ హౌస్లో మకరంలో ట్రాన్సిట్ చాలా మంచిది, ధనాదాయం పెరుగుతుంది. సెకండ్ హౌస్లో ఉండి 6, 8, 10 హౌసెస్ని ఆస్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆరోగ్యం కుదుటపడము. ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతుంటే వరకు ఒక మంచి సొల్యూషన్ దొరికి ఫుల్ రికవరీ వైపుకి వారి యొక్క ప్రయాణం సాగడము, ఇది వారికి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ఒక విషయంగా వాళ్ళు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ హాస్పిటల్ ఖర్చులు ఇచ్చే ఎక్కువ ధనం వ్యయమవుతుంది, కానీ దానివల్ల వీళ్ళు మంచి బెనిఫిట్ని అనేది పొందుతారు. ఆ తర్వాత థర్డ్ హౌస్లోకి సంచారం చేస్తాడు. అక్కడ ఉండి 7, 9, 11 ఈ హౌసెస్ని ఆస్పెక్ట్ చేస్తారు కాబట్టి కొంత మళ్ళీ మిక్స్డ్ రిజల్ట్స్ని వీళ్ళు పొందుతారు. అయితే మేజర్గా మాత్రము సక్సెస్ ఇన్ బిజినెస్ అండ్ జాబ్ అనేది వాళ్ళు చూస్తారు ఈ ట్రాన్సిట్లో, ఈ ఓవరాల్ పీరియడ్లో. ఎందుకంటే వీరికి కుంభరాశి సంచారం చాలా బాగా కలిసి వచ్చేటువంటి ఒక ట్రాన్సిట్గా చూడాల్సి ఉంటుంది ధనురాశి వారికి. అంటే భాగ్యాన్ని చూడటము, లాభాన్ని చూడటము, ఈ యొక్క దృష్టి వల్ల వీళ్ళు మానిటరీ గెయిన్స్ అనేది పొందడానికి అవకాశం ఎక్కువ కల్పిస్తారు గురువు ద్వితీయ అర్థంలో ఈ మకర కుంభ రాశి సంచారం పీరియడ్లో. వీరు కుంభ సంచారం చాలా అనుకూలమైనటువంటి సంచారం ధనురాశి వారికి. ఇక మకర రాశి విషయానికి వస్తే వారికి జన్మరాశిలో సంచారం చేస్తుంటారు మకరంలో ఉన్నంతసేపు. అయితే జన్మరాశిలో సంచారం చేస్తున్న 5, 7, 9 స్థానాలు వీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా రిజల్ట్స్ చూసినట్టయితే పూర్వార్థంలో మకరంలో ఉన్న కాలంలో వీరికి పాజిటివ్ థింకింగ్ అనేది అలవడుతుంది. దాన్ని అలవరుచుకుని ఉత్సాహంతో ముందుకెళ్ళడం అనేది వీరు చెప్పదగిన సూచన. కొంత మెంటల్ టెన్షన్స్ వచ్చినప్పటికీ దాన్ని అధిగమించి సరైన ప్రణాళికలతో ముందుకెళ్ళినట్టయితే సక్సెస్ని మాత్రం చూడడానికి చాలా చాలా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రిటికల్ హౌసెస్ అయినటువంటి 5, 7, 9 హౌసెస్ని చూడడం అనేది జరుగుతుంది ఈ గురువు మకర రాశిలో సంచారం చేస్తున్నంత కాలంలో. అయితే మకరం తర్వాత మళ్ళీ కుంభంలోకి వెళ్తారు కాబట్టి అది సెకండ్ హౌస్ ట్రాన్సిట్ అవుతుంది. మానిటరీ గెయిన్స్కి చాలా చాలా మంచి అనుకూలమైనటువంటి ట్రాన్సిట్ అది. ఈ సమయంలో ఇంతకుముందు ప్రణాళికలు అమలుపరిచి బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేయడం అనేది చాలా చాలా అనుకూలమైనటువంటి ఒక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అది వీరికి కలిసి వస్తుంది కూడా. అయితే అడపదడప కొంత ఆరోగ్య విషయంలో ఖర్చులు అనేవి అవుతూ ఉంటాయి. దాన్ని ఖర్చు పెట్టడం వల్ల వీరికి అల్టిమేట్గా బెనిఫిట్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే కుంభరాశికి మకరంలో వ్యయంలో సంచారము, ఇది కొంతవరకు ప్రతికూలమైనటువంటి సంచారంగా చెప్పాల్సి ఉంటుంది. వ్యయంలో ఉండి 4, 6, 8 హౌసెస్ని చూస్తారు కాబట్టి ఎవరన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు హెవీ ఇన్వెస్ట్మెంట్ వరకు వెళ్లకుండా మీడియంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వారికి తగినంత లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరన్నా హౌసెస్ రినోవేషన్ చేయడము ఇలాంటి పనులు కూడా ఇది అనువైనటువంటి కాలము. అలాగే కొంత అనారోగ్య విషయంలో ఖర్చులు అనేది జరుగుతాయి కాబట్టి దాన్ని ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో అది వీళ్ళకి మంచి బెనిఫిట్ని అందిస్తుంది. అయితే ఇదే కుంభరాశి వారికి. తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి రావడం అనేది జన్మరాశి సంచారం కాబట్టి జన్మరాశిలో ఉండి 5, 7, 9 స్థానాలు చూడడం జరుగుతుంది. ఇది చాలా చాలా మంచి ట్రాన్సిట్ 6 తర్వాత. ఇది వీరికి అన్ని రకాలుగా ఓవరాల్ సక్సెస్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చెప్పొచ్చు. వ్యాపార విషయంలో అలాగే విద్యార్థులకి చదువుకునే విషయంలో మ్యారిటల్ హ్యాపీనెస్, ఎవరన్నా మ్యారేజెస్ చేద్దాం అనుకుంటే ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే మీనరాశికి మకర రాశి సంచారం చాలా చాలా మంచి సంచారం, 11th హౌస్ అవుతుంది కాబట్టి బిజినెస్ అండ్ జాబ్లో వీళ్ళు సక్సెస్ని చూస్తారు. అంతవరకు ఎవరైనా జాబ్లో ఉన్నవాళ్ళు ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఆ ప్రమోషన్ మెటీరియలైజ్ అయ్యి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సందర్భము 11th హౌస్లో గురువు యొక్క సంచారము. అయితే 11th హౌస్లో ఉండి 3, 5, 7 హౌసెస్ని ఆస్పెక్ట్ చేస్తారు కాబట్టి స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళు, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పాల్సి ఉంటుంది.
ఇటు వచ్చి తర్వాత కుంభంలోకి వెళ్ళినప్పుడు వారికి వ్యయ స్థానంలో గురు సంచారం కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు హెవీ ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా బిజినెస్ నార్మల్గా కంటిన్యూ చేస్తూ ఉన్నట్టయితే మీరు ఏదన్నా అనుకోని ఫినాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోకుండా మినిమం లాస్తో తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళకి ఖర్చులు తప్పవు. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగినంత మెడికల్ ట్రీట్మెంట్ పట్ల శ్రద్ధ వహించి డాక్టర్ చెప్పినట్టుగా వారి అడ్వైస్ ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మీన రాశి వారికి చెప్పదగిన సూచన ఈ సంవత్సర కాలంలో. అయితే వెరసి ఈసారి గురువు యొక్క ట్రాన్సిట్ మాత్రం చాలా యునిక్ ట్రాన్సిట్, ఎందుకంటే సంవత్సర కాలంలో రెండు రాశుల్లో సంచారం చేయడం అనేది చేస్తున్నాడు కాబట్టి ముహూర్త నిర్ణయం ప్రకారము అలాగే హౌసెస్ ప్రకారం కూడా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అన్ని రాశుల వారికి అనేది బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా తమ యొక్క బిజినెస్ స్ట్రాటజీని అలాగే జాబ్లో ఉన్న వాళ్ళు తమ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ని అమలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన అన్ని రాశుల వారికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.